నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణి ముందుగా హెడ్లైన్స్ కరోనా విపత్తుపై టీడీపీవి దొంగ దీక్షలు మంత్రి ముత్తం శెట్టి ధ్వజం విపత్తులోనూ రాజకీయాల వైసీపీ తీరుపై మాధవ్ మండిపాటు కరోనా పీడిత ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి నిరసన దీక్షలో టీడీపీ నేతల డిమాండ్ బాబు బర్త్డే పై కరోనా ఎఫెక్ట్ సేవా కార్యక్రమాలకే పార్టీ శ్రేణులు పరిమితం కరోనా పోరు హీరోలకు సలాం గాజువాకలో జర్నలిస్టులకు సరుకులు పంపిణీ చేసిన విజయసాయి ఇక వార్తల వివరాలు చూద్దాం కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ నాయకులు దొంగ దీక్షలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ తీరును ఎండగట్టారు టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్మును కరోనా బాధ్యతల కోసం ఖర్చు పెట్టాలని కోరారు కరోనా బాధ్యతలను ఆదుకోవాల్సిన సమయంలో చౌకబారు రాజకీయాలకు పాల్పడడం టీడీపీకే చెల్లిందన్నారు ఇకనైనా ప్రతిపక్ష టీడీపీ రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు సరే మమ్మల్ని అభినందించకపోయినా కనీసం ఈ గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు శాసనసభ్యులుగా పనిచేసిన మన జిల్లా నాయకులు అధికారులన్న అప్రిషియేట్ చేస్తాను అనుకుంటున్నాను మనం చూస్తున్నాం ఒక పక్కన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో ఏమి రాలా జీరో సంతోషం మన కళ్ళు చూస్తే ఎందుకంటే కష్టపడ్డారు పాపం మరి మనల్ని చూసి సంతోషపడాలి అలాగే కొన్ని జిల్లాల్లో కొంచెం ఆందోళనకరంగా ఉంది మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో కూడా మరి కేసులు ఏం పెరగలేదు నిన్న మాత్రం ఒక కేసు పెరిగింది మరి దానికి అంటే వీళ్ళ బాధ నాకు అర్థం కావట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ప్రజలు వీళ్ళకి ఓడించారు కాబట్టి ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడాలనేది వీళ్ళ ఆలోచన అని నాకు అనిపిస్తుంది కనీసం ఈ రోజున వాళ్ళ నాయకుడి పుట్టినరోజు వాళ్ళ నాయకుడి పుట్టినరోజున నేను చూశాను గత నెల రోజుల నుంచి కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ అసలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అనుసరించడం కనిపించట్లేదు నిన్న నార్త్ కాన్స్టిట్యూన్సీకి చెప్పారు రీసెంట్ మరి ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందు అసలు బయటకు రావట్లేదు వచ్చినా కానీ వాళ్ళకి చెయ్యి ముందుకు రావట్లా ప్రజలకి ఏమైనా సేవ చేద్దామని మరి వాళ్ళు దోచుకున్న డబ్బులు కానీ దాచుకున్న డబ్బులు కానీ తీయడానికి మనసు ఒప్పట్లా మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు 5000 రూపాయలు ఇవ్వండి అంటున్నారు అన్న క్యాంటీన్లు తీయండి అంటున్నారు తర్వాత ఏమో ఈ లెక్కలేమో మేమే దాచేస్తున్నామని చెప్తున్నాం దానికోసం వాళ్ళు నిరహార దీక్ష చేస్తున్నాం అది 12 గంటలు అంట పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తారు మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ కొడతారు మరి అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఒకటే ఏంటిది అంటే ప్రతిదీ కూడా రాజకీయం 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 తప్పనిచ్చి వాళ్ళకి వేరే ఆలోచన అనేది లేదు మీకు చేతన అయితే మీరు దోచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి ఒకళ్ళ దగ్గర తీయండి బయట తీయండి ప్రజలకి ఇవ్వండి అసలు ముందు మనం చెప్పే ముందు ఎదుటి వాళ్ళకి మనం చేయాలి కదా వైసీపీ తీరుపై మాధవ్ మండిపడ్డారు కరోనా విపత్తులోనూ ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి వైసీపీ రాజకీయాలు చేస్తుండడం దురదృష్టకరమన్నారు కరోనా మహమ్మారి రాష్ట్రంపై విరుచుకుపడుతున్న సమయంలో ఎన్నికల కమిషనర్ను మార్చడం అవసరమా అని ప్రశ్నించారు కొత్త ఎన్నికల కమిషనర్తో వీలైనంత త్వరలో ఎన్నికలు జరిపిస్తామంటూ ప్రకటించడం భావ్యమా అని నిలదీశారు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగన్ సర్కార్ను డిమాండ్ చేశారు అధికారంలో ఉండే వైసీపీ పార్టీ ఎప్పటికప్పుడు ఈ యొక్క సమయంలో కూడా విపత్కర సమయంలో కూడా రాజకీయం చేసే ప్రయత్నాలు అనేకం చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏదైతే రేషన్ పంచే సమయంలో కానీ 1000 రూపాయలు ఇచ్చే సమయంలో కానీ స్వయంగా అభ్యర్థులే చేసే తీరుని చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చేసే అవకాశం అవసరం వాళ్లే కల్పించారు ఎవరైతే కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ చేత ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పడం కూడా అంతే దారుణమని రాజకీయాలు అక్కర్లేదు ఎన్నికలు కూడా ఎంత పోస్ట్పోన్ అయినా పర్వాలేదు ముందు ప్రాణాలు ఇంపార్టెంట్ ప్రజా ఆరోగ్యం ఇంపార్టెంట్ అవి పూర్తయిన తర్వాత వీటి గురించి ఆలోచించాలని చెప్పి మేము గళమెత్తడం జరిగింది ఆ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పిలుపువ్వడం జరిగింది దాంట్లో భాగంగా మాట్లాడటం జరిగింది అయితే ఈరోజు మొదటిసారి దిగజారుడుగా అనేక వ్యక్తిగత ఆరోపణలు చేసి మన విజయసాయిరెడ్డి గారు ఏవైతే మాట్లాడారో అవి మేము పూర్తిగా ఖండిస్తున్నాం వీటిని ఖండిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్న ఒక బీజేపీ కార్యకర్త
అక్కడ ఎమ్మెల్యే గురించి ఒక వ్యాఖ్య పెడితే ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు విజయనగరంలో మా యువమోర్చ అధ్యక్షుడికి కేవలం ఇక్కడికి అనేక మందిని ఈ విధంగా చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా ఒక మాట రాసి అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ మా అధ్యక్షుడి పట్ల ఈ విధంగా మాట్లాడిన విజయసారెడ్డి గారు మీరు ఏం చేస్తారు కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో పేదలు రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నగర పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మూర్తి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనితలు మాట్లాడుతూ 40 రోజుల కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు వలస కూలీలు రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు గౌరవ బండ సత్యనామతి గారు పీల గోవింద సత్యనారాయణ గారు రామానాయుడు గారు అదేవిధంగా మన అర్బన్ పార్టీ అధ్యక్షులు అసపల్లి గణేష్ కుమార్ గారు మేమందరం కూడా నిరసన దీక్ష అదే టైంలో ఒక మౌన దీక్ష అంటే ఇది ఎవరి మీద కక్షతోనో కార్పణ్యాలతోనో కాదు ఎంతో మంది ఈరోజు కరోనా విపత్కరమైన పరిస్థితుల దృష్ట్యా చాలా మంది ఆకలికి కూడా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భంలో ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలే కాకుండా మిగతా రాష్ట్రాల్లో అయితే ఎలా చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన 1000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తూ కూడా ప్రతి రాష్ట్రం మిగతా రాష్ట్రాలన్నింటిలోని కూడా ప్రజలకు ఇస్తూ ఉంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం ఆ 1000 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టు ఫ్యాన్ కోటేయమని చెప్పి ఆఖరికి లోకల్ ఎలక్షన్కి ఎలక్షన్ ప్రచారానికి కూడా దీన్ని ఒక టూల్ కింద వాడుకుంటున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ దీన్ని 5000 రూపాయలకి కంపల్సరీగా చేయాలి ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఒకటి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇందాక పెద్దలు అన్నట్టు అన్నా క్యాంటీన్ ఈరోజు ఎంతో మంది ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ ఈరోజు మూసేసి ఆఖరికి అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఈరోజు గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నదని చెప్పుకోవటానికి అన్నా క్యాంటీన్లు మూసివేత ఒక మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు నీ ఇష్టం ఏం పేరు పెట్టుకుంటావో జగనన్న క్యాంటీన్ అని పెట్టుకుంటావో రాజన్న క్యాంటీన్ అని పెట్టుకుంటావో విజయమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటావో భారతమ్మ క్యాంటీన్ అని పెట్టుకుంటావో ఏదో ఒక క్యాంటీన్ అని పెట్టి 5 రూపాయలకి భోజనం పెట్టుంటే ఈరోజు ఈ ఆకలి చావులన్నవి అంత ఎక్కువగా ఉండేవి కాదు ఈ కరోనాకి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండేది కాదు కరోనాకి వ్యతిరేకము ఎవరిని డిస్టర్బ్ చేయడం కాదు మౌనంగా ఎవరిని రాకుండా వేరే ఒక 5 o'clock వరకు మా డిమాండ్స్ నెరవేర్చమని పేదవాళ్ళ కోసం కూర్చున్నాం కరోనాకి జాగ్రత్త తీసుకొని చెప్పడం కోసం కూర్చున్నాం కరోనాకి పేదవాళ్ళని రక్షణ కోసమే కూర్చున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఏదో తిట్టేయాలో కొట్టేయాలని కాదు మీ మనసు మారుతుందని నీలో ఉన్నటువంటి ఆ మానవత్వం స్థాయికి వస్తుందని అది వస్తే పేదవాడికి 5000 రూపాయలు ఇవ్వు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయి నిత్యావసర వర్కులు ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నాయో ఆ ప్యాకెట్ ఇవ్వండి ఈ మూడు మా డిమాండ్ ఇంకా నేను ర్యాపిడ్ తీసుకో నేను పాజిటివ్ ఇప్పుడే పోదలుచుకోలేదు ఛత్తీస్గఢ్ ఎలా కొన్నారు నిన్న ఉదయం ఏం చెప్పారు ఉదయమో మాకు మమ్మల్ని చూస్తామని సవాల్ చేశారు మీ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు సాయంకాలం మళ్ళీ మాట మార్చారు అదంతా చూద్దాం ఏదో మెయిన్ డిమాండ్ చేసేది 5000 రూపాయలు ఇవ్వండి కేరళలోనో ఒరిస్సాలోనో నిత్యావసరకులకి ఒక ప్యాకెట్ ఇస్తున్నారు వేయి పప్పులనో చింతపండునో ఉల్లిపాయలనో లేకపోతే ఆయిలనో ఒక ప్యాకెట్ ఇవ్వు నిత్యావసరకులు పేదవాడికి ఎంతో అమృతలా భావిస్తారు పాపం ఇళ్లలో పని లేక పెయింటరు ప్లంబరు మెకానిక్ ఆటో లేకపోతే ఆటో డ్రైవరు ట్రాక్టర్ డ్రైవరు ట్రైనరు వర్క్ షాప్లు పనిచేసే హవానీలు ఎంతో మంది అన్నమో రాంచం చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీ కేంద్ర వచ్చారు తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు మీరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 26వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు ఎం కిషోర్ రక్తదాన శిబిరం నిర్వహించారు వార్డు పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బర్త్డేను కరోనా విపత్తు కారణంగా సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలిపారు అందులో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు చెప్పారు ఈరోజు 26వ వార్డులో చంద్రబాబు నాయుడు గారు 70వ జన్మదినోత్సవం జరుపు పురస్కరించుకొని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈరోజు 26వ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించగలిగింది ఈ బ్లడ్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో బ్లడ్ నిలువలు
చాలా తక్కువగా ఉండడం వల్ల ఎమర్జెన్సీ పర్పస్ లో హార్ట్ పేషెంట్లు గాని ఇమ్యూనో పేషెంట్లు గాని ఈ పేషెంట్లందరికీ చాలా ఇబ్బంది అవుతున్న కారణంతో ఈ చంద్రన గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ బ్లడ్ బ్యాంక్ ని కండక్ట్ చేయడం జరిగింది 100 మంది రక్తదాన ఇచ్చేట ఏర్పాటు చేసుకున్నాము టార్గెట్ 70 వరకు కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మీడియా విలువైన పాత్ర పోషిస్తోందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు గాజువాక జర్నలిస్టులకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆర్థిక సాయంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పోలీస్ వైద్య రంగాలతో పాటు మీడియా రంగాలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ జోన్ 2 డీసీపీ ఉదయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య మంత్రి రాజశేఖర్ జోనల్ కమిషనర్ డి శ్రీధర్ జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఆ ప్రజలందరికీ కూడా కులాలకి మతాలకి అతీతంగా మనం చూసుకోవాలి అన్నటువంటి ఆయన ఆశయాల మేరకు వీలైనంత వరకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు డిపాజిట్ చేసింది అది కాకుండా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా అందిస్తూ ఉంది ఎవరికైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కార్మికులందరికీ షెల్టర్స్ పెట్టి అక్కడికి ఇక్కడ ఎవరైతే నిలబడిపోయారో స్ట్రాండెడ్ అయిపోయారో వారందరికీ షెల్టర్స్ ఇచ్చి భోజనాలు పెడతా ఉంది ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలీస్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులు డాక్టర్లు మన వాలంటీర్స్ సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు విశాఖ జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేగింది 12 రోజుల తర్వాత మరో కరోనా పాజిటివ్ కేసు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇటీవల మర్కజ్ వెళ్లి వచ్చిన వారి శాంపిల్స్ మరోసారి అధికారులు సేకరిస్తున్నారు అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లో పలువురు అనుమానితులకు కరోనా టెస్టులు నిర్వహించారు హోమ్ క్వారంటైన్ పూర్తయిన వారికి మర్కజ్ నుంచి వచ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి వారి కాంటాక్ట్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు కంటైన్మెంట్ జోన్ల వారీగా డిశ్చార్జ్ అయిన వారి శాంపిల్స్ సైతం అధికారులు సేకరిస్తున్నారు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ ఆరోగ్య పరిరక్షణలో అవిశ్రాంత కృషి చేస్తున్న కేజీహెచ్ వైద్య సిబ్బందికి ఎమ్మెల్సీ మాధవ్ N95 మాస్కులు అందజేశారు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జునకు ఈ మాస్కులను అందజేశారు అనంతరం మాట్లాడారు కరోనా వైరస్ నియంత్రణలో మాస్కులు రక్షణ కవచాల వంటివని పేర్కొన్నారు కరోనా వారియర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ నర్సులు అలాగే శానిటరీ సిబ్బంది పోలీసు అలాగే మీడియా వీళ్ళందరూ కూడా అహర్నిశలు కృషి చేయడం కారణంగా మనకి ప్రపంచ దేశాల్లో భారతదేశం మిగతా చోట్ల ఏ విధంగా ఉందో ఆ విధంగా లేకుండా కొంత మనకి వెసులుబాటు ఇచ్చింది పూర్తిగా ఈ మహర్మామి తొలగించే వరకు మనందరం కూడా ఈ యుద్ధంలో పాల్గొవాలి ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్నిటికీ సహకరిస్తూ ముందుకెళ్తున్నారు డాక్టర్స్కి అలాగే ఎవరైతే పేషెంట్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ తప్ప ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళకి N95 మాస్కులు ఇవ్వలేదని పీపీఏ కిట్లు కూడా ఇవ్వలేదని పీపీఏ కిట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రౌండ్ టేబుల్ విశాఖపట్నం ఆధ్వర్యంలో పీపీఏ కిట్లు మనం చెస్ట్ హాస్పిటల్లోను అలాగే గీతం హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది ఆ సమయంలోనే ఎవరైతే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో మాకు N95 మాస్కులు కావాలని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మళ్ళీ రౌండ్ టేబుల్ వాళ్ళు మనకి స్పాన్సర్ చేశారు సుమారు 1000 N95 మాస్కులు చెస్ట్ హాస్పిటల్లో అలాగే గీతం హాస్పిటల్లో అలాగే ఇక్కడ ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ ఎవరైతే ఫ్రంట్ లైన్ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి అలాగే శానిటరీ సిబ్బంది అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఆధ్వర్యంలో మన స్పాన్సర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ మాధవరావు గారు అదేవిధంగా మెడికల్ కన్వీనర్ రవికుమార్ గారు ఎమర్జెన్సీస్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది వారికి
N95 మాస్క్ ని మరి వితరణ చేయడం జరిగింది అవి నర్సింగ్ వారికి అందించడం జరిగింది కేజీహెచ్ లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో శానిటరీ వర్కర్స్ అదే విధంగా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ కూడాను మరి ఈ రోజున ఆహార ప్యాకెట్లు పంచడం జరిగింది వీళ్ళు చాలా దూరం నుంచి రావడం జరుగుతూ ఉంది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేయాలంటే చాలా కష్టతరం కాబట్టి లాక్డౌన్ పీరియడ్లో చాలా మంది దాతలు మరి ఇక్కడ భోజనాలు పంచడం జరుగుతూ ఉంది కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు ఐఎన్టీయూసీ ఆర్థిక సహకారం అందించింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లాక్డౌన్లో చిక్కుకున్న కూలీలకు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ ఒక్కొక్కరికి 1,000 రూపాయలు భోజనం ఖర్చుగా అందజేశారు ఆర్థిక సాయంతో పాటు యూనియన్ తరపున బ్రెడ్ పండ్లు అందించారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు కరోనా వైరస్ ప్రాబ్లం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఉంది అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దినచరి రోజువారీ కార్మికులు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి జిఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ బీహార్ జార్ఖండ్లో సుమారు 50 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఊర్లు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్న టైంలో జిఆర్ కన్స్ట్రక్షన్ వారు కూడా ముందుకొచ్చి ప్రతి వ్యక్తికి వాళ్ళు కావాల్సింది వండుకోవడానికి వాళ్ళు కావాల్సింది తినడానికి వారానికి ఒక మనిషికి 1,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి అంగీకరించారు వారు కూడా అదే విధంగా ఈ నెల రోజులు కూడా అదే విధంగా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు ఇబ్బంది పడకుండా వాళ్ళ కుటుంబం అక్కడ ఉండడంలోనూ బీహార్లోనూ జార్ఖండ్లో ఉండడంలోనూ వీళ్ళు చూడాలనుకునేటప్పుడు ఇక్కడ పోలీస్ పర్మిషన్ దొరికిన వెంటనే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడానికి మేనేజ్మెంట్ కూడా సొంత ఖర్చులతో పెట్టి మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి మా యూనియన్ ఎదురుగా వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది మరి ఎల్లుండి కూడా వాళ్ళందరికీ కూడా ఐఎన్టీసీగా కూడా భోజనాలు పెట్టాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఐఎన్టీసీగా ఎల్లుండి కరోనా మహమ్మారిపై యావత్ భారతావని చేస్తున్న వారిలో నెహ్రూ యువ కేంద్ర భాగస్వామి అయింది కరోనాపై ప్రజలను చైతన్యపరచడంతో పాటు వైరస్ నుంచి రక్షణ పొందే మాస్కుల పంపిణీలో తాను సైతం అంటూ ముందుకు సాగుతోంది వైరస్ గొలుసు తెంచే పోరులో ప్రజానీకానికి అండగా నిలుస్తోంది రైతు బజార్లు రేషన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించేలా సున్నంతో వృత్తాలు గీయడం వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వాలంటీర్లకు విధి నిర్వహణలో చేయూతను అందించడం వీధుల్లో పిచికారీ చేయడం వృద్ధులకు పేదలకు అభాగ్యులకు ఆహారం పంపిణీ చేయడం వంటి పనుల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారు కరోనా కట్టడికి ఎన్వైకే చేస్తున్న కృషిని ప్రజా రక్షణార్థం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ ప్రాముఖ్యతను జిల్లా సమన్వయకర్త మహేశ్వరరావు తెలిపారు మా జాతీయ యువ వాలంటీర్ల ద్వారా వారి యొక్క సంబంధిత బ్లాకుల్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది త్రూ సోషల్ మీడియా ద్వారా చేయించడం అనేది జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మన భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆరోగ్య సేతు యాప్ అండి ఈ ఆరోగ్య సేతు యాప్ ప్రతి ఒక్కరూ ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ మొబైల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఈ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఈ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మనకి ఏదైనా ఈ ఆరోగ్య సేతు యాప్ అనేది బ్లూటూత్ తో పనిచేయడం జరుగుతుందండి మనకు దగ్గరలో ఎవరైనా కరోనా వైరస్ సంబంధించిన పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే మనకి అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఆ ఆరోగ్య సేతు యాప్ లోని మనం ఏ పనులు చేయొచ్చు ఏం చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ అనేవి కూడా దాంట్లో ఇవ్వటం కూడా జరిగింది అవి మనం దాని ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ శుభ్రతను పాటించాలి అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ను మెయింటైన్ చేయాలి తర్వాత ఏంటంటే ఏదైనా బయటికి వెళ్ళవచ్చిన వెంటనే స్నానం చేసి ఇంట్లోకి రావాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు నగదు పంపిణీ నిర్వహించారు అసలిమెట జంక్షన్లోని పార్టీ కార్యాలయంలో ప్రతి అభిమానికి 2,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం అధినాయకులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఎవరైతే పేద తెలుగుదేశం అభిమానులు నందమూరి అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ గారు అభిమాన సంఘం ఉందో ఆ సంఘం నాయకుల కుటుంబాలకేమో ఈరోజు 50,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఈ కరోనా మహమ్మారి నుండి ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైంది గత ఒక నెల రోజులుగా పనులు లేక ఇంట్లో సరుకులు లేక కనీసం 3 పూటలు తినలేని పరిస్థితుల్లో చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు రాష్ట్రమే కాదు ప్రపంచంలో కూడా ఉన్నారు అన్ని ప్రపంచ దేశాలు కూడా రాష్ట్రాలు కూడా ఆ కుటుంబాలు చాలా చక్కగా ఆదుకుంటూ ఉన్నాయి అలానే మా పేద కార్యకర్తలకు కూడా రేపటి నుండి 14 వార్డులకు కూడా ఒక్కొక్క వార్డుకి 20 రూపాయలు చెప్పిన 20,000 రూపాయలు చెప్పిన రేపు నుంచి కూడా అది కూడా పెడతాము అంటే సుమారు బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆర్ రవికుమార్ కేజీహెచ్ లో పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది రోగులు వారి సహాయకులకు ఫుడ్ పంపిణీ చేశారు ఎమ్మెల్సీ మాధవ్ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున చేతుల మీదుగా సుమారు 300 మందికి ఆహారం అందజేశారు అనంతరం రవికుమార్ మాట్లాడారు గౌరవనీయులు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ మన ఎమ్మెల్సీ అయిన శ్రీ పివిఎన్ మాధవ్ గారి ముఖ్య అతిథిగా ఈరోజు కేజీహెచ్లో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బందికి మరియు పేషెంట్ అటెండర్లకి సుమారు 400 మంది వరకు బిర్యానీ ప్యాకెట్లు వారి చేతుల మీద అందజేశాము ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీ అర్జున్ గారు కూడా పాల్గొని ఆహార ప్యాకెట్లు వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంకా నాతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎస్కే అబు గారు వారి సన్నిహితులు మొదలు వారు పాల్గొన్నారు కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 వార్డు ప్రజలకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో భాగంగా స్థానిక పండావీధి ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ప్రజలకు కాయగూరలు పంపిణీ చేసి మాట్లాడారు కరోనా విపత్తులో ఆకలితో బాధపడుతున్న పేదలు వలస కూలీలను మానవతామూర్తులు ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు నా సొంత సమస్యగా బాధ్యతగా తీసుకుంటూ వాళ్ళకి అన్ని వేళ అందుబాటులో ఉంటూ ఈ యొక్క వార్డులో చాలామందికి కనస చేయడం జరిగింది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ముందుండి నా యొక్క భరోసాగా అలాగే అన్ని రకాలు ఆదుకుంటూ అలాగే ప్రజలకు అన్ని వేళ నువ్వు అందుబాటులో ఉంటూ నేను ఏ రోజు కూడా వాళ్ళతో మమేకమయ్యి అలాగే వార్డులోని సమస్యలపై వార్డు శానిటైజర్ కానీ కాలుష్యాలు కానీ ఏ విషయం ముందుండి వాళ్ళ సమస్యలు తీసుకుంటూ నాకు సొంత సమస్యలు భావిస్తున్నాను ఈ కరోనా వైరస్ రావడం వల్ల ప్రజలైతే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నా వంతు సహాయంగా ప్రతి ఇంటికి కూడా 5 కిలో కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది మేము ఇచ్చిన కాయగూరలతో పాటు మీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బియ్యం ఇస్తున్నారు పప్పు ఇస్తున్నారు మాకు ఇంటిలో 4 రోజులు రేషన్ సరిపోతుంది అలాగే ఎల్లకాలం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటూ మనస్ఫూర్తి దీవిస్తానని చెప్పి నాకు ప్రజలు జేజలు ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి మరీ అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఏఐటీయూసీ అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పడాల రమణ ఆరోపించారు జీవీఎంసీ 32-33 వార్డుల పారిశుద్ధ్య కార్మికులకు తాటిచెట్లపాలెం జోన్ 4 సూయస్ ఫార్మ్ వద్ద మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు కార్పొరేషన్ ఉద్యోగులుగా ఈరోజు ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నగరాన్ని శుభ్రం చేయడంలో లేదా ప్రజలకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కార్పొరేషన్ సిబ్బంది తలమునకలే పనిచేస్తూ ఉన్నారు ఈ కార్పొరేషన్లో పనిచేసేటువంటి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ సప్లై కానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులకి ముఖ్యంగా శానిటేషన్లో పనిచేసే కార్మికులకి సంబంధించి ఇవాళ ఎన్ని సేవలు చేస్తున్నా ఇన్ టైంలో రావడానికి
ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. అలాగే మాస్కులు కూడా పూర్తిగా అందలేనటువంటి పరిస్థితి ఇవాళ. అలాగే శానిటైజర్లు కానీ ఇటువంటి కీలకమైనటువంటి కార్మిక మా ప్రజల ప్రాణాలు కాపాడు మా కార్మికుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అధికారుల యంత్రాంగం అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసిగా మేము ఇవాళకి 20 రోజులుగా అన్ని వార్డుల్లోనూ కార్పొరేషన్లో కార్మిక సంఘంగా మా బాధ్యతను మేము నిర్వర్తించడంలో భాగంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బర్త్డే 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ముఖ్య అతిథిగా హాజరై బాబు బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం వార్డు పరిధి పేదలకు వారిరువురు కాయగూరలు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా విపత్తు నేపథ్యంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేసి సాదాసీదాగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ కేడరందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మా సోదరులు శ్రీ వరప్రసాద్ ఒక చక్కని మంచి కార్యక్రమాన్ని జన్మదినాన్ని పురస్కరించుకుని చక్కని సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది వారికి వ్యక్తిగతంగా నేను వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. కాంటాక్ట్ ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. వరప్రసాద్ లాంటి నాయకులు ఈ రోజున ప్రజల మధ్యకి వెళ్ళి ఆ నిబంధనలు పాటిస్తూ ఈ రోజున సర్వీస్ ప్రజలకి సర్వీస్ చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం. నాకు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ప్రజల మధ్య ఉన్నాను, ఘంటాపథంగా చెప్పగలను. జీవితాంతం నా చిన్నప్పటి నుంచి కూడా ప్రజల మధ్య ఉండి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 70 జన్మదినం సందర్భంగా ఆయనకు పుట్టినరోజు వేడుకలు మేము నిరాడంబరంగా సింపుల్గా పేద ప్రజలకి బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగిందండి. లాక్అవుట్ అయిన నుంచి ప్రజలు అంత సోషల్ డిస్టెన్స్ దూరం ఉండాలి అని అన్నారు. అదైతే నేను 100% నేనైతే నమ్ముతాను. కానీ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. నేను ఆన్ గోయింగ్ ప్రజెంట్ పబ్లిక్లో తిరుగుతున్నాను. ఏమిస్తారు, ఏం తీసుకుందాం అనే ఆలోచనలతో మిగతా ప్రజలు ఉన్నారండి. ఉదయం ఎప్పుడు ఎవరు వస్తారు, ఏమిస్తారు అని చూస్తున్నారు. ఏ పార్టీ ఆ పార్టీ లేదండి, చాలా ఇబ్బందులు అండి. ఒక 5,000 అప్పు కూడా లేని పరిస్థితుల్లో పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి డబ్బున్న వారు కానీ దాతలు పార్టీ పరంగా కాదు, మీకు చేతనంత సాయం చుట్టుపక్కల వారికి చేస్తే నిజంగా మన జీవితం చాలా సాఫల్యం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో అంగన్వాడీ మలేరియా విభాగం సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ మలేరియా సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, అంగన్వాడీ ఆయాలు కానివ్వండి, ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో వాళ్ళ డ్యూటీ మీకోసం అని చెప్పి ప్రాణాన్ని ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి వాళ్ళు చేస్తున్న సర్వీసులు చూసి మనసు చలించి మా ఫౌండేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని గొప్ప సదుద్దేశంతో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు 2 కేజీలు రైసు, సన్నబియ్యం లలిత బీపెట్టి సన్నబియ్యం రైసు, అలాగే 1 కేజీ ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్, షుగరు 1/2 కేజీ షుగరు, 1/2 కేజీ ఉప్మా నూక, 1/2 కేజీ సాల్ట్, 1 కేజీ ఆనియన్, 1 కేజీ పొటాటో, 5 షాంపూలు చేతులు కడుక్కోవడానికి, 1 సోపు, ఇలాంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళకి మా సంస్థ ద్వారా సమకూర్చడం జరిగింది. 35 వార్డులో ఉన్న ప్రతి కడపకి కూడా ఇలానే నేను సప్లై చేస్తానని, మా సంస్థ ద్వారా వాళ్ళకి ఎన్నో సేవలు అందిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. పొరుగురు నుంచి వచ్చిన ఒక చంటిపెడతో తల్లి పిల్ల ఇద్దరు ఉన్నారు అక్కడ కళ్ళుపాకలు ఏరియాలోని. వాళ్ళకి కూడా ఏ పని చేసుకుంటే రెక్కాడితేనే కానీ కడుపు నిండే పరిస్థితిని ఉన్నారు వాళ్ళు. ఈ మధ్య ఏ పనులకి కూడా వెళ్లకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వాళ్ళకి కూడా నాకు తోచిన సహాయం ఆర్థిక రూపంలో. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ కుమార్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు నగదు పంపిణీ నిర్వహించారు.
ఆసిల్మెట్ జంక్షన్ లోని పార్టీ కార్యాలయంలో ప్రతి అభిమానికి 2000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎంతమంది ఎదురు చూశారన్నమాట. కానీ ఏదైతే మోడీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలు తప్ప మరి ఈ రోజు వరకు కూడా ఇతనేమో కనీసం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుండి ఒక రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. కరోనాను అరికట్టడంలో కానీ నిన్న నిన్న ఒక కేసు చూస్తే కర్నూలులో ఒక మందుల షాపు దుకాణం యజమాని నుండి 8 మందికి వచ్చింది. అక్కడే ఉంటున్న ఇద్దరు పోలీస్ వారికి కూడా వచ్చింది. కోవిడ్ పాజిటివ్ కేసు ఉండే వాళ్ళనేమో హాస్పిటల్ నుంచి పంపించారు, నెగిటివ్ ఉండే అతనేమో ఉంచుకున్నారు. నిన్న ఒక లేడీకి వచ్చింది మన విశాఖపట్నం. ఎప్పుడు వెళ్ళి తను చెన్నై నుండి ఎప్పుడు వచ్చారండి? ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించక ముందే ఆ లేడీ వచ్చారు. నిన్న పాజిటివ్ అని అంటారు, అంటే 1 మంత్ అయ్యింది. అంటే ఒక పాజిటివ్ కేసు నిర్ధారణ చేయడానికి 4 రోజులు పడుతుంది అంటామండి. ఏ రకంగా ఆ చుట్టుపక్కల కుటుంబాలతోటి వాళ్ళేమో ఇరుగు పొరుగు వాళ్ళతోటి వాళ్ళేమో ఏదేదో మాటలు కానీ ఇవో జరుగుతూ ఉంటాయి. అంటే ఎంతమందికి ఇప్పుడు సోకిందో తెలియని పరిస్థితి అన్నమాట. మొన్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఉన్నాయా లేదని చెప్పి 3300 శాంపిల్ తీసి వైరాలజీ ల్యాబ్లో టెస్ట్ చేస్తే అవన్నీ నెగిటివ్ వచ్చాయని చెప్పి చెప్తారన్నమాట కలెక్టర్ గారు భుజాలు ఎగరేసుకొని. అయితే మళ్ళీ ఈ పాజిటివ్ కేసులా నెగిటివ్ కేసులా తెలియదు అని చెప్పి మళ్ళీ ఈ శాంపిల్స్ అన్నీ తీసుకెళ్ళి చెన్నైకి పంపించారు. ప్రపంచం అంతా అల్లాడుతుందో ఆ సీరియస్నెస్ ఇక్కడ కనిపించట్లేదు. వీళ్ళకి అంచేపు కేసెస్ తక్కువ చూపించుకోవాలి. విశాఖపట్నం కేసెస్ తక్కువ చూపిస్తుంటే గ్రీన్ జోన్లోకి వస్తుంది. గ్రీన్ జోన్లోకి వస్తే వాళ్ళు క్యాపిటల్ సిటీని వెంటనే తరలించుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఇక్కడ చట్టాపట్టాలు వేసుకుని తిరగచ్చు. అంతేగాని విశాఖపట్నం ప్రజల్లోని ఏ ఆందోళన ఉంది, ఏ భయం ఉంది, ఎందుకు ఆ భయం, ఏ రకంగా మనం దాన్ని ఏమో హరికట్టవచ్చు, ఆ స్టిగ్మా నుంచి పైకి తీసుకొని రావాలి, కేసెస్ని ఏ రకంగా తక్కువ ముఖం పట్టించవచ్చు, తేట తెల్లంగా ఉండవలసిన పరిస్థితి ఇది. శ్వేతపత్రం రిలీజ్ చేయవలసిన పరిస్థితి. టీడీపీ 31వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్ డాబా గార్డెన్స్ ఎస్బీఐ కాలనీలో కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు, రోగ నిరోధక శక్తిని పెంచే హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 రోజులుగా వార్డు పరిధిలోని వేలాది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు, మాస్కులు, హోమియో మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఈరోజు డోర్ టు డోర్ కూరగాయలు పంచడం కార్యక్రమం మొదలుపెట్టాము. అలాగే గత 20 రోజుల నుంచి చేస్తున్నాము. ఈరోజు ఎస్బీఐ కాలనీలో కొందరికి ఇవ్వకపోవడం వల్ల అది ప్లస్ డైల్ ఓవర్ కాల్కి వచ్చిన నెంబర్లకి తీసుకెళ్ళి పర్సనల్గా మేమే ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాము. తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేయడం జరుగుతుంది. 31వ వార్డులో కమిటీ ఏకదాటిపై ఉండి అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నాము. అలాగే తెలుగుదేశానికి ఎప్పుడు ముందుండి చేస్తామని, అలాగే మన డాబా గార్డెన్లో ప్రతి ఏరియాలో మన కాయగూరల పంచి మంచి స్పందన వచ్చింది. ఆపదలో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఉదు టైంలో ఎంతో ఎన్నో మందికి ఉచితముగా బియ్యం సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈరోజు మీరు కూరగాయలు పంపిణీ చేయడం చాలా హర్షణీయం అని చెప్పి అందరూ అభిమానులతో అందరూ ఆశీర్వాద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా విపత్తుపై టీడీపీవి దొంగ దీక్షలు, మంత్రి ముత్తంశెట్టి ధ్వజం. విపత్తులోనూ రాజకీయాల, వైసీపీ తీరుపై మాధవ్ మండిపాటు. కరోనా పీడిత ప్రజలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి, నిరసన దీక్షలో టీడీపీ నేతల డిమాండ్. బాబు బర్త్డేపై కరోనా ఎఫెక్ట్, సేవా కార్యక్రమాలకే పార్టీ శ్రేణులు పరిమితం. కరోనా పోరు హీరోలకు సలాం, గాజువాకలో జర్నలిస్టులకు సరుకులు పంపిణీ చేసిన విజయసాయి.